కొంచెం అట్లా అశోకవనంలో అర్జునుడిని వెళ్ళి కలుద్దాము. మిస్టర్ విశ్వాక్, హోరి దేవుడా మా, ఎట్లాంటి పాగల పాగల పనులు చేస్తుంటాడు అప్పుడప్పుడు కానీ. సుమగారు హాయ్. హాయ్ విశ్వాక్, వాట్ యు థింక్ అబౌట్ డీజే టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్? మీకు మంచి హెయిర్ కట్ చేసి స్పైక్స్ పెడతారు అనుకున్నాను నేను. పైకే పెట్టాము, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కింద వచ్చాను. మిమ్మల్ని యుద్ధమనే వచ్చాను రాగానే. ఫస్ట్ హెయిర్ కట్ చేస్తారు, మంచి స్పైక్స్ పెడతారు, ఇడ రెడ్ yellow కలర్ వేసుకుంటారు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడ ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. రే, టైం కి కరెక్ట్ ప్లే చేసావు, టైం అయ్యే టైం కి. సో డీజే టిల్లు, సో ఈ సినిమా చాలా మంది కోసం ఆడాలి అంటే నా దృష్టిలో ఫస్ట్లీ సిద్ధు కోసం. ఎందుకంటే సిద్ధు 2 ఇయర్స్ బ్యాక్ కృష్ణ అండ్ హిజ్ లీలా చేసినప్పుడు నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి నాకు హీరో దొరికేసాడు అని చెప్పి ఇంటికి పిలిచాడు. పిలిస్తే లేదురా నేనే సినిమా చేసుకుంటున్నాను, నువ్వెవడి నాకు సినిమా నీకు అన్నట్టు వచ్చిండు. సో అప్పుడు నైట్ 11:30 క్రమంలో ఏదో తేడాగా 11:30 క్రమంలో నాకు సినిమాలో ఒక్క డైలాగ్ వదిలాడు. అరే ఇదేదో బాగుంది అనుకున్నా. ఇంకో గంట ఇంకో 2 డైలాగులు వదిలాడు. అంటే ఒక్కొక్క డైలాగ్ ఒక బాణం అనమాట, చేయడు నా సినిమా చేయడని అర్థమైపోయింది. సో దట్ ఈస్ డీజే టిల్లు. సో వెన్ ద టీజర్ రిలీజ్డ్, సాంగ్ రిలీజ్డ్, అసలు సినిమా మొన్న నేను సంక్రాంతికి మాసప్టాంగ్ పక్కన బస్సులో పతంగులు ఎగరేస్తుంటే కూడా అన్ని బిల్డింగ్ల మీద ఒకటే సాంగ్ ప్లే అవుతుంది, దట్ ఈస్ డీజే టిల్లు. సో ఎక్కేసింది ఎక్కడికక్కడ జనాలకి. సో సిద్ధుని చూస్తుండే, LBW నుండి చూస్తున్నా ఉన్నాడు. కృష్ణ ఇండియస్ లీలా చూసిన మా అక్క బాగుందిరా సినిమా చూడనగానే. కానీ ఒక్కసారి డీజే టిల్లు ట్రైలర్ వచ్చిన తర్వాత, ఒకసారి ఆ డైలాగ్ విన్న తర్వాత, అరే ఇన్ని రోజులు ఈ మహానుభావుడు నా మనం పక్కన పెట్టింది అని ఒకటేసారి జాయ్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ లేచిపోయినాయి అనమాట. సో లైక్ ఎవ్రీబడి సెడ్ యు అరైవ్డ్. ఇంకా ఐ అంటే మా దోస్తులలోనే ఒక 20 టికెట్లు ఉన్నాయి ఎల్లుండికి నీకు. సో మా వాళ్ళు ఆల్రెడీ చంపుతురు, కార్ ఎక్కితే ఇంటికి వస్తే పక్కన కూర్చుంటే స్పీకర్లు ఇవే పాటలు పెట్టి చంపుతురు. పటాస్ పిల్ల ఒకటి, డీజే టిల్లు ఒకటి, అండ్ సెకండ్ వంశన్న. అండ్ దిస్ ఫిల్మ్ కొందరి కోసం ఆడాలనుకున్నా కదా, అండ్ వంశన్న కోసం కూడా. నాకు ఇండస్ట్రీలో 2 సార్లు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ వంశన్న. ఎవరన్నా ఒకసారి ఇస్తారు 2 సార్లు అడ్వాన్స్ ఇచ్చినా కానీ సినిమా చేయట్లేవు అన్న నాతో. సో జోక్స్ అపార్ట్, కొంతమంది అంటే కొంతమంది సినిమా లెక్కలేసుకొని చేస్తారు, కొంతమంది ప్రేమించి చేస్తారు అనిపిస్తుంది. సో వంశన్న ఈజ్ వన్ అమాంగ్ దెమ్, వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. సో ఇట్ షుడ్ రన్ ఫర్ యూ ఆల్సో అన్న. అండ్ మూవీ విల్ డెఫినెట్లీ డూ వెల్ బయట, ఆల్రెడీ ఇట్ హ్యాస్ లైక్ హ్యూజ్ హైప్ ఉంది సినిమాకి. సిద్ధు, ఐ రియలీ లవ్ ఎవ్రీ కాంటెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రామ్ మిర్యాల్ అన్న, ఐ నో ఈవెన్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ హ్యాస్ టేకెన్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సినిమా ఆడాలి, ఆడుతుంది, నో డౌట్.